సో మీకు ఈ వీడియోలో జిల్లాల వారీగా శాఖల వారీగా పోస్టులు అలానే ఏ శాఖకు ఎక్కువగా కేటాయించారు ఏ జిల్లాలో అలానే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉన్నాయి గ్రూప్ 4 పోస్టులు ఎన్ని ఉన్నాయి రెవెన్యూ శాఖలు ఎన్ని ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము సో మీకు లాస్ట్ వీడియోలో జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోలు అలానే గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయలేదు అందుకే ఈ వీడియోలో మనము వాటి గురించి డిస్కస్ చేద్దాం మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ కేటగిరీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుంది మనకు రీజనల్ లాంగ్వేజ్లోనే సింగిల్ సబ్స్క్రిప్షన్ ద్వారా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందిస్తుంది అన్అకాడమీ అన్అకాడమీ అనేది మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ సో ఎంతోమందికి జాబ్స్ తీసుకొచ్చినటువంటిది సో సివిల్స్ కావచ్చు ఐఐటి జేఈఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని కేటగిరీస్లో రైల్వేస్ కేటగిరీస్లో కూడా చాలామందికి సో జాబ్స్ వచ్చాయి మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత మీకు టీచింగ్ ఉంటుంది మన ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి అన్ని ఎగ్జామ్స్కి ఒక్క సబ్స్క్రిప్షన్ ద్వారానే చాలా తక్కువ ఫీతో ఎక్కువ కాలం పాటు మీరు క్లాసెస్ వినొచ్చు కింద డిస్క్రిప్షన్లో సబ్స్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ని యూజ్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి సో మరి ఈ 80,039 ఉద్యోగాలు నేటి నుంచి నోటిఫికేషన్లు అనేసి ఈ ఉద్యోగం మొత్తం ఈ కాలేజీలకి నేటి నుంచి నోటిఫికేషన్లు అనేసి సో ఈరోజు సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఇందులో మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు సో ముందుగా గ్రూప్ 1 హయ్యెస్ట్ కేటగిరీ పోస్టులు గ్రూప్ 1 చూసినట్టయితే 503 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 2కి సంబంధించినటువంటివి 582 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు వచ్చేసి 1373 గ్రూప్ 4 పోస్టులు 9168 ఇందులో మనకి రిజర్వేషన్లు పోనీ ఎన్ని వస్తాయి అలానే డీటెయిల్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది బట్ అయితే ఓవరాల్గా టోటల్ వేకెన్సీస్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవేనండి మరి పెరగచ్చు తగ్గచ్చు అనేది అయితే ఎక్కడ ఇవ్వలేదు సో బట్ అయితే ప్రజెంట్ ఉన్నటువంటి కాలేజీల బేస్ పైనే నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఇంకా ఇన్ డీటెయిల్గా విత్ సిలబస్ అలానే సెలెక్షన్ ప్రొసీజరు వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అలానే అప్లికేషన్ లాస్ట్ డేట్ అప్పుడు స్టార్టింగ్ డేట్ అప్పుడు ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్లోనే తెలుస్తాయి అదేవిధంగా మనకు జిల్లాల వారీగా పోస్టులు చూసినట్టయితే మొత్తం జిల్లా స్థాయిలో పోస్టుల సంఖ్య ఎన్ని అంటే మొత్తం 80,039 పోస్టుల్లో జిల్లా స్థాయి పోస్టులు వచ్చేసి 39,829 పోస్టులు ఉన్నాయండి అంటే దగ్గరగా 171 పోస్టులు తక్కువ 40,000 పోస్టులు ఉన్నాయి దాదాపు అప్రాక్సిమేట్లీ 40,000 పోస్టులు ఉన్నాయండి ఇందులో హయ్యెస్ట్గా ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయంటే హైదరాబాద్లో అండి 5,268 పోస్టులు ఉన్నాయి హైదరాబాద్ ఇది మొత్తం మీకు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది అదేవిధంగా నిజామాబాద్ డిస్టిక్లో 1976 మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో 1769 రంగారెడ్డి డిస్టిక్లో 1561 కరీంనగర్లో 1465 పోస్టులు నల్గొండ జిల్లాలో 1398 పోస్టులు కామారెడ్డిలో 1340 ఖమ్మంలో సేమ్ ఈక్వల్గా 1340 ఉన్నాయి మరి భద్రాద్రి కొత్తగూడెంలో 1316 నాగర్ కర్నూలు జిల్లాలో 1257 సంగారెడ్డి జిల్లాలో 1243 మహబూబ్ నగర్ డిస్టిక్లో 1213 ఆదిలాబాద్ జిల్లాలో 1193 సిద్దిపేట 1178 మహబూబ్ నగర్ 1172 హన్మకొండ 1157 మెదక్ వచ్చేసి 1149 జగిత్యాల 1063 మాంచిర్యాల 1025 యాదాద్రి భువనగిరి 1010 జయశంకర్ భూపాలపల్లి 918 నిర్మల్ 876 వరంగల్ 842 కొమరంభీం ఆసిఫాబాద్ 825 పెద్దపల్లి 800 జనగం 760 నారాయణపేట 741 వికారాబాద్ 738 సూర్యాపేట 719 ములుగు 696 జోగులాంబ గద్వాల 662 రాజన్న సిరిసిల్ల 601 వనపర్తి 556 ఇక్కడ వనపర్తిలో జస్ట్ ఎస్టర్డే జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలోనే యాక్చువల్గా దానికి సంబంధించి హింట్ ఇచ్చింది అండి వనపర్తిలో జరిగినటువంటి కార్యక్రమంలోనే రేపు అసెంబ్లీ సమావేశాల్లో 10:00 ఉద్యోగాలకు సంబంధించినటువంటి బిగ్ అనౌన్స్మెంట్ వస్తుంది సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ నిరుద్యోగులంతా కూడా 10:00 టీవీ ముందు కూర్చోండి
మీకు మంచి న్యూస్ అందిస్తాననేసి ఆ కార్యక్రమంలోనే చెప్పారు. బట్ అయితే అదే డిస్టిక్కే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. బట్ చిన్న డిస్టిక్ అయినప్పటికీ ఆ డిస్టిక్ సంబంధించి ఆ యొక్క ఏరియాకి బట్టి తక్కువ పోస్టులేం కదా, అవి ఎక్కువ పోస్టులే. సో మనకు ఇవి జిల్లాల వారీగా పోస్టులు, పోస్టుల వివరాలు. మరి జోనల్ లెవెల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, జోనల్ లెవెల్లో వచ్చేసి 18,866 పోస్టులు, మల్టీ జోనల్లో 13,170, అలానే ఇతర కేటగిరీలు యూనివర్సిటీస్లోనూ కలిస్తే మొత్తం 8,174 పోస్టులు. సో మొత్తం ఈ విధంగా టోటల్గా 80,039 పోస్టులకి నోటిఫికేషన్స్ ఇవాళ జారీ చేయనున్నామనేసి చెప్పారు. మరి నోటిఫికేషన్స్ జారీ అయిన తర్వాత కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరి ఇందులో ఏ శాఖలు ఎక్కువగా ఉన్నాయంటే, ఈ 80,039 ఖాళీల్లో ఎక్కువగా ఉన్నది హోమ్ శాఖలో అండి. హోమ్ శాఖలో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే హోమ్ శాఖలో 18,334 ఖాళీలు. దీని తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్లో 13,086 ఖాళీలు. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో 12,775. సో ఈ విధంగా శాఖల వైజ్, అలానే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు, జిల్లాల వారీగా పోస్టులు, జోనల్ లెవెల్ పోస్టులు, సో డీటెయిల్గా మనకు మన ఛానల్లో అందించడం జరిగింది. సో నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో లేటెస్ట్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారము అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో టీఎస్పీఎస్సీ జాబ్స్కి, ఏపీపీఎస్సీ జాబ్స్కి సో కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇక్కడ మీకు ఏపీపీఎస్సీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్కి 9th న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది. అలానే గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా ఉంటుందండి 12th 2 PMకి. ఇందులో టాప్ 4 ర్యాంకర్ స్కాలర్షిప్ అవార్డ్స్ ఉంటాయి. ఇది టెస్ట్ లింకు. దీనికి సిలబస్ వచ్చేసి తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్, జనరల్ సైన్స్ ఉంటుంది. ఈ టెస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 13th కూడా ఇంకొక మార్క్ టెస్ట్ ఉంటుందండి, ఆదివారం 2 గంటలకి. దీనికి సిలబస్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్, ఆంధ్ర హిస్టరీ. ఇది కూడా గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్టే. ఇది టెస్ట్ లింక్. ఇందులో టాప్ 4 ర్యాంకర్స్కి స్కాలర్షిప్ అవార్డ్స్ ఉంటాయి. ఇవాళ మీకు 2 మంత్స్ ఫ్రీ ఆఫర్ కూడా ఉందండి సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి. వీకెండ్ మారుతాననేసి మీకు 11th స్పెషల్ క్లాసెస్ ఉంటాయి గ్రూప్ 1 గ్రూప్ 2కి. 12th 13th కూడా అసైన్డ్ కానిస్టేబుల్స్కి మార్నింగ్ 7 AM నుంచి ఫ్రీ లైవ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇందులో మీకు సిలబస్ కంప్లీషన్తో పాటుగా టెస్ట్ సిరీస్లు, మార్క్ టెస్ట్లు, రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఇంకా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి MCQs ద్వారా, PDF మెటీరియల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్లో అడ్వాంటేజెస్. సో డౌట్ క్లియరింగ్ సెషన్స్ అంట మీకు 3 క్లాసెస్ కంప్లీట్ అవ్వగానే ఆ 3 క్లాసెస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పైన ఒక క్లాస్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుందండి. సో ఇప్పటి వరకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఈ విధంగా డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి పెట్టలేదు, ఒక అన్అకాడమీ మాత్రమే జరుపుతుందండి. అదేవిధంగా మీకు ఫ్రీ క్లాసెస్ కూడా డైలీ 1 PMకి ఉంటాయి. టుమారో 1 PMకి కూడా ఉంది లైవ్ స్పెషల్ క్లాస్, ఫ్రీ క్లాస్ అండి ఇది. అది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఫ్రీ క్లాసెస్ అయితే లిమిటెడ్గానే ఉంటాయి, ప్లస్ క్లాసెస్ అయితే కంప్లీట్గా అన్లిమిటెడ్గా ఉంటాయి. ఇవి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్. 1 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు ఏ ప్లాన్ అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు దీంట్లో 2 మంత్స్ ఫ్రీ ఆఫర్ కూడా ఉందండి, ఇవాళనే లాస్ట్ అది. సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు నా రెఫరల్ కోడ్ ఆనంద్ రెడ్డి 1 అని కానీ, ఆనంద్ YT అని కానీ, ఈ 2 రెఫరల్ కోడ్స్ కిందన డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో వాటిని కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఈ అమౌంట్కి బదులుగా ఈ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో మరి వెంటనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.